కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమారుడిని మూడోసారి గెలుపించుకునేందుకు తామంతా సైనికులుగా పనిచేస్తామని వైసీపీ నేత జనిగల మహేంద్ర యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం పలు వార్డులకు సంబంధించిన వివిధ పార్టీల కార్యకర్తలు వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా జనిగల మహేంద్ర యాదవ్ మాట్లాడుతూ ప్రజల మన్ననలు పొందిన ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమారుడిని గెలిపించుకోవాల్సిన అవసరం అందరిపైన ఉందని పేర్కొన్నారు. నాలుగో వార్డు మాజీ కౌన్సిలర్ అనురాధ మాట్లాడుతూ కావలి సంక్షేమం కోసం పోరాడుతున్న ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమారుడిని అందరూ అభిమానించాల్సిన అవసరం ఉందని వివరించారు. రెండో వార్డు నుంచి తొమ్మిదో వార్డు వరకు ప్రతి వార్డులో యువత ఎక్కువ మంది మా జగనన్న ఆశయాలకి ఇష్టపడి అదేవిధంగా మన కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ప్రతాప్ కుమార్ అన్న మీద ముఖ్యంగా ఈరోజు ఇంతమంది కార్యకర్తలు యువత ముందుకు రావడానికి గల కారణం మన ప్రతాప్ అన్న మీద నమ్మకం మరియు ఒరిజినల్ అభిమానంతో ఈరోజు ఇంతమంది కార్యకర్తలు యువతంతా కానీ ఇక్కడికి రావడం జరిగింది. ఆయన మీద సొంతంగా అభిమానంతో ఈరోజు పార్టీలో చేరేదానికి అందరూ కానీ రెండు నుంచి తొమ్మిది వార్డులో ప్రతి కార్యకర్తగా పూర్తిగా క్లీన్ స్విప్ లాగా రావటం జరిగింది. అదేవిధంగా మరి కొంత కొన్ని వార్డులో వాళ్ళు కూడా వచ్చి చేరారు. మా యొక్క పార్టీలో మా ప్రతాప్ అన్న దగ్గర ఉన్న వ్యక్తులు ఎవరైనా సైనికుల్లాగా పనిచేసే తత్వంతో ఉంటారు. ఇక్కడ ఎవరెవరో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు ప్రతిపక్షం వాళ్ళు, అవన్నీ అన్నీ కూడా సున్నాతో సమానమే. కావల పట్టణంలో కావల నియోజకవర్గంలో మా ప్రతాప్ అన్న మీద ప్రత్యేకమైన నమ్మకం ఉంది. ఆ విధంగా అన్న అందరితోటి కలిసిమెలిసి ఉండే విధానం ఉంది. ఆయన మీద అభిమానంతో ఇంతమంది కార్యకర్తలు యువత ఒకసారి మీరు అందరూ చూసుంటారు. యువత అందరూ కలిసి మళ్ళీ కూడా మే అందరూ మా కార్యకర్తలు మా లీడర్లు అందరం కూడా కలిసి మళ్ళా మూడోసారి ఎమ్మెల్యేని తప్పకుండా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చేసుకుంటాము. అందరూ ప్రతి ఒక్కరూ సైనికులాగా పనిచేసేవాళ్ళు వస్తే మా ప్రతాపన దగ్గర ఉన్నవాళ్ళు మాటలు చెప్పే వ్యక్తులు కాదు. ఏందేందో ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటారు, ఇది ఒకసారి చూసుంటారు మీరు. మీరంతా సున్నాకే మిగులుతారు. ఇక్కడంతా కూడా అంతా కార్యకర్తల ఉత్సాహంతో ప్రతాపన్న ఆధ్వర్యంలో ముందుకెళ్తామని తెలియజేస్తూ పవర్ఫుల్ సైన్యం, యువ సైన్యం, పెద్దవాళ్ళు కాకుండా యువ సైన్యం ఈరోజు ప్రతాపన్నకి మీ అడుగులో అడుగు వేస్తాం, మీ విజయంలో మేము కూడా పాల్గొంటామంటూ వచ్చిన ముందుగా మీ అందరి ఒకటి నుంచి తొమ్మిది వార్డుల్లో యువకులందరికీ కూడా సైన్యానికి అందరికీ కూడా ఈ మీ అక్క అన్న తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తోంది. ఎందుకంటే మనది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. చెప్పని ఎన్నో వాగ్దానాలని ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని, పేద బడుగు బలహీన వర్గాలని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని జగనన్న ఒక్కొక్క కార్యక్రమాన్ని తలుచుకుంటూ ఉంటే ఒళ్ళు పులకరిస్తుంది అని మీ అందరూ వార్డులో మాట్లాడుతూ ఉంటే మేము విన్నాం. ఆ మాటల ఈరోజు కార్యరూపం దాల్చి నాయకత్వం వైపు అడుగులు వేసినందుకు మరొక్కసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. పులివెందుల పులిబిడ్డ జగనన్న అయితే మన పాత ఊరు ముద్దుబిడ్డ మన ప్రతాపన్న అని